हेलो फ्रेंड्स मैं एलना गुडल की वेल्लुटा अक्कड़ नंदीश्वर ओक नोट नालुक उड़े लाट स्वरूपाले चूसा का रोज मन वेलबे गुडो असल नंदीश्वर की नालुक कंदीश्वर एदो नमलत स्वरूप चूड़गलता अंत का इधक शुक्र परहार स्थल इंका अग्निदेव प्रतिष्ठ अग्निश्वर लिंग कंस प्रतिष्ठा लिंगम वीटन मन इक दर्शन मैं आलय आलय विशेष दर्शकंदा तमिलनाडु कुंभकोणम नीचे 18 किलोमीटर दूर में कंजनूर अने ग्राम आ ग्राम इप्पुडु मनं चूस्तुन्ना अग्निश्वर स्वामी आलयमुंदी ఈ గుడి ప్రధాన శివాలయమే అయినప్పటికీ శుక్ర పరిహార స్థలంగానే రీసెంట్ టైమ్స్లో ప్రసిద్ధి చెందుతోంది. కుంభకోణంలో 9 నవగ్రహ టూర్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే అందులో శుక్రుడికి వచ్చే పరిహార స్థలంగా ఈ ఆలయాన్నే చెప్తారు. ఈ గుడిలో శుక్రుడికి విడిగా ఒక సన్నిధి ఉన్నప్పటికీ అగ్నిశ్వరుడైన శివుడి యొక్క కడుపులో కూడా శుక్రుడు కొలువై ఉన్నట్టుగా భావిస్తారు. ఈ క్షేత్రాన్ని పలాసవనం, బ్రహ్మపురి, అగ్నిస్థలం, శుక్రస్థలం, నీలకుడి అని వివిధ పేర్లలో పిలుస్తారు. ఒకప్పుడు అగ్నిదేవుడు ఇక్కడున్న శివుడికి సేవలు చేసుకున్నాడు, అందుకే ఇక్కడున్న స్వామివారికి అగ్నిశ్వరుడుగా పేరు వచ్చినట్టు చెప్తారు. బ్రహ్మదేవుడి కోసం శివపార్వతులు ఇద్దరు వాళ్ళ కళ్యాణ కోలంలో దర్శనమిచ్చిన క్షేత్రంగా కూడా ఈ ఆలయాన్ని చెప్తారు. ఆలయం చోళరాజుల కాలం నాటిది గాను ఇంకా విజయనగర రాజులు కూడా ఈ ఆలయం యొక్క రెనోవేషన్ వర్క్స్ చేపట్టినట్టుగాను తెలుస్తోంది. అగ్నిశ్వర లింగం అనే పేరుకి తగ్గట్టుగానే ఈ ఆలయంలో గర్భగుడిలో ఉన్న అగ్నిశ్వరుడికి నూనెతో అభిషేకం చేస్తారు. అలా చేసినప్పుడు ఆ నూనెని మొత్తం కూడా అగ్నిశ్వర లింగం పీల్చుకుంటుందంట. అగ్నిశ్వరుడు తనని తాను శాంతింప చేసుకోవడం కోసం ఆ నూనెని పీల్చేస్తున్నాడు అని భావిస్తారు. 5 అంతస్తుల రాజగోపురం, ఇంకా 2 అతిపెద్ద ప్రాకారాలతో ఆలయం అయితే చాలా వైభవంగా ఉంది. పురాతనమైన ఆలయం కాబట్టి కొంచెం రెనోవేషన్ వర్క్స్ చేసి ఈ పెయింటింగ్స్ అన్ని కరెక్ట్ చేస్తే చూడడానికి ఇంకా వైభవంగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని పాటని పొందిన క్షేత్రంగా కూడా చెప్తారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా కలత్ర దోష నివారణ పూజలు అనేవి చేపడతారు. అసుర గురు అయిన శుక్రాచార్యుల వారికి పరమేశ్వరుడు సంజీవిని మంత్రాన్ని ఉపదేశించారంట. ఆ సంజీవిని మంత్రంతో చనిపోయిన వారిని మళ్ళీ తిరిగి ప్రాణంతో తీసుకురావచ్చంట. ఓసారి దేవతలకి ఇంకా రాక్షసులకి యుద్ధం జరుగుతున్నప్పుడు శుక్రాచార్యుల వారు చనిపోయిన రాక్షసులను అందరినీ ఆ సంజీవిని మంత్రాన్ని ఉపయోగించి మళ్ళీ తిరిగి ప్రాణంతో తీసుకొస్తున్నారు. దీంతో దేవదేవతలు అందరూ కూడా పరమేశ్వరుడి దగ్గర మొరపెట్టుకున్నారు. ఇంకా పరమేశ్వరుడికి కోపం వచ్చేసింది. శుక్రాచార్యుల వారిని మింగేశారంట. తన తప్పుని గ్రహించిన శుక్రాచార్యుల వారు శివుడి యొక్క కడుపులోనే శివుడికై తపస్సు చేయడం మొదలుపెట్టారు. శుక్రాచార్యుల వారు పరమేశ్వరుడికి ఎంత భక్తుడో అమ్మవారికి కూడా అంతే భక్తుడు. సో తన యొక్క భక్తుడిని విడిపించమని చెప్పి అమ్మవారు శివుడి దగ్గర వేడుకున్నారంట. ఇంకా అమ్మవారి కోరిక మేరకు ఇంకా శుక్రాచార్యుల వారు చేసిన తపస్సు కోసము కూడా పరమేశ్వరుడు శుక్రాచార్యుల వారిని తన కడుపులో నుంచి మళ్ళీ బయటికి తీశారు. అలా తీసిన తర్వాతే శుక్రాచార్యుల వారు శుక్రుడుగా అంటే నవగ్రహాల్లో ఒక గ్రహంగా అంతస్తు పొందారని చెప్తారు. శుక్రుడికి ఒకప్పుడు ఒక కంటి చూపు పోయిందంట. ఆ పోయిన కంటి చూపుని మళ్ళీ తను తిరిగి పొందిన క్షేత్రంగా కూడా ఇవ్వాలి అని చెప్తారు. ఇక్కడున్న పరమేశ్వరుడికి పూజలు చేసిన తర్వాతే తనకి కంటి చూపు మళ్ళీ తిరిగి వచ్చిందంటారు. ఇంకా తనకి కంటి చూపు పోవడానికి కారణం ఏంటి అని చూస్తే వామన అవతారంలో విష్ణుమూర్తి బలి చక్రవర్తి దగ్గర 3 అడుగుల భూమిని అడిగాడు కదా, అప్పుడు బలి చక్రవర్తి దగ్గరికి వచ్చింది విష్ణుమూర్తే. ఇంకా బలి చక్రవర్తి తన యొక్క కోరికని నెరవేర్చకూడదు అని చెప్పి కనుకున్న అసుర గురువు అయిన శుక్రాచార్యుల వారు ఒక తేనె తీగ రూపంలో వెళ్ళి ఆ బలి చక్రవర్తి దగ్గర ఉన్న కమండలంలో ఆ చిన్న హోల్ రంధ్రం ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్ చేసినట్టుగా వెళ్ళి కూర్చున్నారంట. కమండలంలోని జలాన్ని తీసి విష్ణుమూర్తి కోరికను నెరవేర్చాలి అని ట్రై చేసినప్పుడు కమండలంలో నీరు రాలేదు, అందులో తేనెటీగ అడ్డుపడింది. ఇంకా విష్ణుమూర్తి ఆ అడ్డుని తొలగించాలని చెప్పి తన చేత్తో అలా చేసినప్పుడు శుక్రుడి యొక్క ఒక కంటి చూపు అంటే తేనెటీగగా ఉన్న శుక్రుడి యొక్క కంటి చూపు పోయింది. తర్వాత కమండలంలో జలం తీసుకుని ఇంకా బలిచక్రతిని అంతం చేసిన విషయం మనందరికీ తెలిసిందే.
సో అలా శుక్రుడు తన కంటి చూపిని తిరిగి పొందిన క్షేత్రంగా ఈ ఆలయాన్ని చెప్తారు. నవగ్రహాలన్నిటిలో అందరికీ మేలు చేసే గ్రహంగా గురువుని చెప్తారు. ఆ తర్వాత అంత గొప్పగా అంత మంచివాడిగా అన్ని వరాలనిచ్చే గ్రహంగా శుక్రుడినే చెప్తారు. ఒకరి జాతకంలో శుక్రదశ ఉంటే వాళ్ళకి చేపట్టిందంతా శ్రేయస్కరం అవుతుందంటారు. శుక్రుడు ఉన్న స్థానం బాగాలేకపోతే ఎన్నో ఇబ్బందులు, కలతదోషం, భార్యాభర్తలు విడిపోవడం, సంతానలేమి, ఇంకా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా వస్తాయంటారు. వాటన్నిటి నుంచి విడిపడ్డానికే పరిహార పూజలు కూడా చేస్తారు. అలా పరిహార పూజలు చేయాలనుకునేవారు ఈ ఆలయంలో చేసుకోవచ్చు. వామన అవతారంలో ఉన్న విష్ణుమూర్తి ఒక అడుగుతో భూమి, ఒక అడుగుతో ఆకాశం, ఇంకా మూడవ అడుగు బలి చక్రవర్తి యొక్క తల మీద పెట్టినప్పుడు శుక్రాచార్యుల వారికి కోపం వచ్చిందంట. రాజు మీద తల పెట్టిన దానికి శపించాడంట. తన యొక్క శాపం నుంచి విష్ణుమూర్తి విమోచనం పొందడానికి తపస్సు చేసిన ప్రాంతంగా కూడా ఈ ఆలయాన్ని చెప్తారు. పరాశర ఋషికి శివుడు తాండవాన్ని ప్రదర్శించిన చోటుగా కూడా ఈ ఆలయాన్ని చెప్తారు. నార్మల్గా మనం ఎక్కువ గుడ్లలో దక్షిణామూర్తి తన కాళ్ళ కింద ఒక రాక్షసుడిని తొక్కుతున్నట్టు లాంటి స్వరూపాలని ఎక్కువ చూసుంటాము. తన కాళ్ళ కింద ఉన్న రాక్షసుడే అజ్ఞానానికి ఉన్న స్వరూపం. సో దక్షిణామూర్తి యొక్క దర్శనం మన మనసుల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుందనేది నమ్మకం. ఈ ఆలయంలో దక్షిణామూర్తి నార్మల్గా ప్రతి గుడిలో ఉండేలా కాకుండా హరదత్తుడు దక్షిణామూర్తిని పూజిస్తున్నట్టు లాంటి స్వరూపాన్ని చూడగలుగుతాం. శుక్రాచార్యుల వారు బృహ మహర్షి యొక్క పుత్రుడు. ఒకప్పుడు దేవదేవతలు ఇంకా రాక్షసులు యుద్ధం చేస్తున్నప్పుడు బృహ మహర్షి యొక్క భార్య అనుకోకుండా విష్ణువు యొక్క సుదర్శన చక్రం తగిలి చనిపోయింది. అప్పుడు శుక్రాచార్యుల వారు విష్ణుమూర్తిని శపించారంట. ఆ శాపం వల్ల విష్ణుమూర్తి సుదర్శనుడుగా వసుదేవుడికి, అంటే ఒక బ్రాహ్మణుడికి పుత్రుడిగా జన్మించాడు. పరమ శివభక్తుడిగా హరదత్త శివాచార్యుడిగా పెరిగాడు. ఆ హరదత్తుడినే మనం ఈ ఆలయంలో దక్షిణామూర్తికి పూజలు చేస్తున్నట్టు స్వరూపంగా చూసేది. ఒక బ్రాహ్మణుడు దూడకి ఆహారం పెట్టడం కోసం ఒక గడ్డి మూటని విసిరాడంట. ఇంకా అది తగిలి దూడ చనిపోయింది. ఇంకా తనకి దోషం కూడా అంటుకునింది. ఆ దోషం పోవడానికి ఈ అగ్నీశ్వర ఆలయంలో ఉన్న నందీశ్వరుడికి గడ్డిని ఆహారంగా ఇవ్వమని హరదత్తుడు ఆదేశించాడంట. అలానే బ్రాహ్మణుడు గడ్డిని ఈ ఆలయంలో ఉన్న రాతి నందికి ఆహారంగా ఇచ్చాడంట. ఇచ్చిన వెంటనే ఆ నంది ఆశ్చర్యకరంగా ఆ గడ్డిని తినిందంట. అందుకే ఈ ఆలయంలో ఉన్న నందికి నాలుక కనిపించదు, అంటే నములుతున్నట్టుగా ఉండడం వల్ల నోరు మూసుకున్నట్లాంటి స్వరూపంలో కనిపిస్తుందంటారు. ఆ నందిని మనం బయట ఉన్న ప్రాకారంలో గమనించగలుగుతాం. సో ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. వీడియో నచ్చింటుందని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్కి నచ్చిందని అనిపిస్తే షేర్ చేయడం అస్సలు మరవకండి. ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.